వసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తయే సర్వామయ వినాశాయ వేలోకనాథాయ శ్రీమహావిష్ణువే. ఏ తేనె కావాలమ్మా? నా దగ్గర మూడు రకాల తేనెలు ఉన్నాయి. పొట్టు తేనె ఉంది, మామూలు సాధారణ. మీరు గోరువెచ్చని నీళ్ళు వేసుకుని తాగడానికి అయితే నేను ఇవ్వనమ్మా. మీరు ఒక చెంచా తీసుకోండి, చంటిపిల్లడు సాకిరెడ్ సంపరించినట్టుగా తాగండి. అప్పుడు మీకు 85% మీ బాడీకి ఇది అబ్జార్బ్ అవుతుంది. అలా కాకుండా మీరు వేడి నీళ్ళు వేస్తే ఇందులో ఉన్న ఇమ్యూనిటీ 65% ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా అప్పుడు తాగితే మీకు సుఖమే ఉంది. అందుకని అది దేనితో కలపకూడదు. తేనె కలపాల్సింది ఏంటంటే మీరు ఒక తమలపాకు తీసుకోండి, అది కూడా సాదా మామూలు తమలపాకు. దాంట్లో ఈ చెంచా వేయండి, దాంతో కలిపి మీరు దాని తొడులు తీసేసి ఎవలేసి మింగేయండి. అప్పుడు మీకు బ్రహ్మాండంగా ఎందు గురించి మీరు వాడుతున్నారో దాని గురించి మీకు పనిచేస్తుంది. ఏ తేనె ఇమ్మంటారు? చిన్న ఏగల తేనె ఇమ్మంటారా? అందరికీ అయితే పెద్ద బాటిల్ ఒకటి ఇచ్చేయమ్మా. కలదోడి తీయండి అమ్మా ఒకసారి. ఎక్కువ అవుతుందమ్మా, ఇంకా కొంచెం పెరుగుద్ది. ఎండాకాలం కదమ్మా, ర్యాషెస్ ఏమవుతుందంటే అది కొంచెం చిన్నది. అది వద్దమ్మా, అదే ఇచ్చేసి. అందరూ ఇంట్లో అందరూ వాడతారుగా, రోజు ఒక చెంచా ఒక చెంచా అయితే. ఇది కాకుండా బెల్లం కూడా ఉంటుందమ్మా, నెయ్యి కూడా ఉంటుంది మన దగ్గర. మీరు డైరెక్ట్గా తీసుకోండి అమ్మా. పాలు 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 శుభ్రం బెల్లం వేసుకుని పెట్టించండి. ఇందులోని కలపడానికి వీలు లేని ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఇది డైరెక్ట్గా. నాలుగు మీదకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్కి వెళ్ళిపోవాలి, తాగితే లివర్కి వెళ్తుంది. లివర్కి వెళ్ళిన తర్వాత రక్తం అంతా తిరిగి శరీరం అంతా తీసే. ఇది పట్టు, అది చిన్న చిన్న తేనెటీగలు. మీరు ఏది తీసుకుంటారంటే అదే తీసుకోండి. ఇంతేనమ్మా? అది ఇస్తానమ్మా, వేరే ఒక క్రీమ్ ఇస్తాను, అది రాసుకోండి. రోజు పొద్దున సాయంకాలం రాయండి, రాస్తే తగ్గిపోతుంది. కొంచెం మండుతుంది చురుచురుమని, ఆ మంట కొంచెం ఓర్చుకోండి. మళ్ళీ కడిగేసుకోకండి, తులసేసుకోకండి. నేను ఒక నాలుగు రోజులు మండుతుంది, ఐదో రోజు నుంచి మీకు పెద్ద ఇబ్బంది ఏమో. తుర్తుర్లాడుతుండే కానీ ఉండనే ఉండాలి. పొద్దున్న పెట్టుకోండి ఒకసారి, రాత్రి మాత్రం కంపల్సరీగా 2-3 సార్లు రాయండి. ఒకసారి రాసినట్టే లోపల లాక్కుంటుంది, మళ్ళీ ఒకసారి రాయండి. రాసి కొంచెం ఏమన్నా చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తున్నాయా ఏంటి నాకు ఒకసారి విషయం ఎవరో ఉంటే తెలియపరచండి. ఇది నైట్ రాసుకొని పడుకోండి, కంటికి మాత్రం తాగలనుకోండి.